ఎందుకని ఇప్పుడు ఈయన ఇదివరకటికి మళ్ళీ దబాయింపు సెక్షన్ వర్కౌట్ కాదు, నీ జ్యూరిస్డిక్షన్ ఏంటి, నీ ఏరియా ఏంది, పక్కనోడి ఏరియా కదా అని చెప్తే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ సిస్టమే ఉంది. నువ్వు ఇక్కడ వ్యవహారాన్ని హైదరాబాద్ లో నుంచి కూడా కంప్లైంట్ పెట్ట. అట్లాంటి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో తేల్చి చెప్పాక ఇప్పుడు రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు సుబ్బారావు ఇవ్వాల్సింది రామారావు ఇచ్చాడండి అంటే సరే నువ్వు అప్పు తప్పు చేసావా లేదా అది చెప్పరా ఆయన అని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ సమాధానం చెప్పి తీరాలి. బేసిక్ గా ఇందులో ఇదేదో ఏ యాంగిల్లో చూపెడుతున్నారంటే ఇన్కంటాక్స్ నాకు నోటీసులు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ లో నీ ఇంట్లో నువ్వు పెట్టి సబ్మిట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ లో నోటీసులు రావడం వేరు. ఈ ఉదంతం ఏంటంటే సో అండ్ సో సంస్థల వాళ్ళు లంచం ఇచ్చినట్టు వాళ్ళ రికార్డు దగ్గర ఉంది, నువ్వు తీసుకున్నావా లేదా. నేను తీసుకోలేదు అని చెప్పలా ముందు ఈయన, నీకు ఇచ్చే అధికారం లేదు అన్నారు, నాకుంది అన్నాడు ఆయన. నాలుగు నోటీసులకి ఇచ్చిన సమాధానం ఏంటి? అసలు మొదటి మూడు కూడా జ్యూరిస్డిక్షన్ గురించిన అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. నాది హైదరాబాద్ సర్కిల్ లో నేను ఉంటాను, నాకు సెంట్రల్ నుంచి వచ్చింది ఢిల్లీ నుంచి, ఇది తప్పని. అదేం తప్పులేదు, ఆయన మాకు పంపించాడు, మేము చూసుకుని నీకు పంపిస్తున్నాం అని వీళ్ళు అక్కడ సమాధానం చెప్పారు. ఆ తర్వాత రెండో దాంట్లో వచ్చేటప్పటికి అసలు ఎక్కడో దొరికేదానికి సంబంధించి నాకేంటి సంబంధం అన్నారు. ఎక్కడో దొరికిన దాంట్లో మీ పేరే ఉంది, మీ దగ్గరే పని చేయించుకున్నారు అని చెప్పారు. అప్పుడు అయితే దాంట్లో డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడా లేవు అంటే అతనితో మీ ట్రాన్సాక్షన్ కూడా ఉంది, ఇదిగో కాన్వర్సేషన్ ఉంది, మీ ట్రాన్సాక్షన్ ఉంది అని చెప్పారు. అంటే అయ్యి అతను చెప్పున్న అబద్ధం అంటే మీరు దుబాయ్ లో కూడా మీకు కలిసి ఇంత డబ్బులు ఇచ్చారు అని కూడా చెప్పారు. నాలుగో పాయింట్ అంటే నాలుగో దాంట్లో ఆ డబ్బులు అక్కడ ఇచ్చారు, మొత్తం ఆధారాలు ఇవిగోని షాట్లు తీసి ఇచ్చారు, స్క్రీన్ షాట్స్.